నేను ఠాకూర్ బాలాజీ సింగ్, జడ్పీ వైస్ చైర్మన్ నాగర్ కర్నూల్. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు రెండో ఫేజ్లో ఇప్పుడు జగన్ గారు ఏదైతే 203 జీవో ఇచ్చి 44,000 నుండి 80,000కు 80,000 క్యూసెక్ల నీటిని తరలించుకుపోయే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం పాలమూరు జిల్లాను శాశ్వతంగా కొంత ఇబ్బందుల పాలు చేస్తుంది, రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం చేస్తుంది. కాబట్టి ఈ 203 జీవోకి టీఆర్ఎస్ పార్టీ 100% వ్యతిరేకము. అలాగే ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఏకపక్షంగా రిలీజ్ చేసినటువంటి 203 జీవోను తక్షణము వాళ్ళు విడ్రా చేయాలి. విడ్రా చేయకపోతే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఆ జీవోను నిలుపు చేసే శక్తి వాళ్ళకు ఉంది, కాబట్టి వాళ్ళు దాన్ని నిలుపు చేయాలి. సాధ్యాసాధ్యాలన్నీ కరెక్ట్గా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్టును వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే కరువు జిల్లాగా ఉన్నటువంటి పాలమూరు జిల్లాకు ఇప్పుడిప్పుడే నీళ్ళు వస్తూ కృష్ణానది మా ప్రాంతంలో నుండి వెళ్ళినా కూడా మాకు నీళ్లు ఇంతవరకు రాలేదు. కేఎల్ఐ ద్వారా కొంత ప్రాంతం సస్యశ్యామలం అయినప్పటికీ ఇప్పుడిప్పుడే కొంత రైతుల్లో ఆనందం వస్తున్న సందర్భంలో 11,500 క్యూసెక్ల సామర్థ్యం ఉన్నటువంటి కెనాల్ను రాజశేఖర రెడ్డి గారు 40,000 పైగా క్యూసెక్లను తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసి కాల్వలు తీసుకున్నారు. దాన్ని ఆ రోజు ఈరోజు ఎవరైతే నాయకులు కాంగ్రెస్లో ఉన్న నాయకులు బీజేపీలో చేరినటువంటి నాయకులు చాలామంది ఈరోజు దాన్ని ఆ రోజు స్వాగతించినారు. రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఎప్పుడైతే వాళ్ళు జగన్ గారు జియో రిలీజ్ చేశారో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్కి లెటర్ రాసి దీనివల్ల పాలమూరు ప్రజానీకానికి రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది, దీన్ని వెంటనే నిలిపిచేసి ఏది 804 అడుగుల దగ్గర నుండి నీటిని తోడేటువంటి ఏర్పాటు చేసినటువంటి లిఫ్టుల వల్ల పాలమూరుకు తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో 804 అడుగుల దగ్గర లిఫ్టింగ్ అనేది చాలా పొరపాటు, అలాగే అంటే గ్రౌండ్లో లాస్ట్ నీటి చుక్క వరకు కూడా వాళ్ళు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏదైతే ఎక్స్పాన్షన్ 80,000 క్యూసెక్లకు చేస్తూ పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయాలనుకుంటున్నటువంటి ఈ పోతిరెడ్డిపాడు రెండో ఫేజ్ను పూర్తిగా పాలమూరును నష్టం చేసే విధంగా ఉంది. కాబట్టి పాలమూరు రైతాంగానికి ఎప్పటికీ ద్రోహం చేసినటువంటి ప్రాజెక్ట్ అవుతుంది, కాబట్టి దీన్ని నిలుపు చేయాలి. కేంద్రం తక్షణం స్పందించి 203ను ఆపేస్తూ ముఖ్యమంత్రుల స్థాయిలో మనకిచ్చిన వాటాలను ఏ విధంగా పంచుకోవాలి, ఎక్సెస్ వాటర్ అయితే సముద్రంలో కలుస్తూ అది మాత్రమే తీసుకుంటున్నామంటారు, అది మాత్రమే తీసుకుంటే 870-80 అడుగుల దగ్గర ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు అక్కడ నుండి లిఫ్ట్ చేసుకోవాలి, అలా కాకుండా 804 దగ్గర నుండి అడుగుల దగ్గర నుండి లిఫ్ట్ చేయాలన్నటువంటి ఇరిగేషన్ ఈ ప్రాజెక్టును తక్షణం నిలిపిచేసి ఇద్దరు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు చేసిన తర్వాత పాలమూరుకు రైతాంగానికి కృష్ణానీటిని ఎట్టి పరిస్థితుల్లో నష్టపరచకుండా వచ్చే విధంగా ఫ్యూచర్ తరాలు తప్పుపట్టని విధంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒకవేళ అలా జరగని పక్షంలో పాలమూరు రైతుల పక్షాన పాలమూరు ప్రజల పక్షాన ఈ ప్రాజెక్టును సాధించుకోవడానికి దీనికి జరిగే నష్టాన్ని నివారించడానికి పోరాటం చేయడానికి కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ బీజేపీ పార్టీల్లో ఉండేటువంటి నాయకులు సమయాలకు ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క మాట మారుస్తూ ప్రజలకు నష్టం చేస్తున్నారు. ఈరోజు ఎవరైతే ఇది ఆఫ్ చేయాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్నారో ఒకరోజు వాళ్ళే హారతులు బట్టి టెంకాయలు కొట్టిన వాళ్ళు, ఒకరోజు వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు బీజేపీలోకి వచ్చినటువంటి వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి స్పష్టంగా చెప్తుంది, ఒక పి జనార్దన్ రెడ్డి ఒక శశిధర్ రెడ్డి గారు మాత్రం ఆ రోజు ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి చేసిన ప్రాజెక్టుకు నిరసన తెలియజేసిండ్రు, అసెంబ్లీలో మాట్లాడిండు పి జనార్దన్ రెడ్డి. మరి ఈరోజు కేసీఆర్ గారు మొదటి నుండి కూడా ఒక స్పష్టమైన వైఖరితో పాలమూరును సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మేము మా పార్టీ తరఫుకి వెళ్ళి మేమందరం కలిసికట్టుగా ఈ జరుగుతున్న నష్టాన్ని నివారించి ఈ ప్రాజెక్టును వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రను ఆపి పాలమూరు రైతాంగానికి పాలమూరు ప్రజల పక్షాన నిలుస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.
everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.